ఇంకా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రాష్ట ప్రజలపై ప్రేమతో మద్యంపై ఆవేశంగా తీసుకున్న నిర్ణయం, కానీ అధికారంలోకి వచ్చాక ఈ మాట గుర్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు జనం. మద్య నిషేధంపై జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. కాపురాల్లో మద్యం చిచ్చి పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. త్వరలో ఐదు నక్షత్రాల హోటల్లోనే మద్యం దొరికేలా చేస్తాం. 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడిగే సమయానికి మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లు అడుగుతా, ఇది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా. దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి తీసేయలేం, క్రమంగా తగ్గించుకుంటూ పోతాం. 2019 ఎన్నికల్లో గెలిచాక మే 26 ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ చెప్పిన మాటలు ఇవి. మద్యపాన విషయం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మేనర్ లో చేస్తామని చెప్పినా దాన్ని కట్టుకోవడం. ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర 2024 నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను, వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక బైబిల్లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను మాట. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న 2934 మద్యం దుకాణాల సంఖ్యను ఒక్కటి తగ్గించకుండా 2024 సెప్టెంబర్ 30 వరకు యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త మద్యం విధానాన్ని కూడా ఖరారు చేసింది. అంటే జగన్ ప్రభుత్వ హయా ముగిసే నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నింటినీ ఆపేసి ఐదు నక్షత్రాల హోటళ్లకు మద్యం పరిమితి చేయట్లేదనే విషయాన్ని జగన్ ప్రభుత్వం తేల్చేసింది. అంటే మద్య నిషేధం హామీకి జగన్ నీళ్లొదిలేసినట్లేనని తేలిపోయింది. అంతేకాదు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వచ్చే ప్రభుత్వాలు కూడా మద్యం నిషేధం చేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు జగన్. తన సెన్స్ ఎప్పుడు కోల్పోతాడు అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష, మనిషి ఎప్పుడైనా కూడా తాగితే ఆ తాగేటప్పుడు ఇంకొక నలుగురు ఆ మనిషితో పాటు జత అయితే ఆ ఐదు మంది తాగుతూ కూర్చుంటే ఒక చోట మనుషుల ఆలోచనలు మారుతాయి, మనుషులు రాక్షసులు అవుతారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా ఇది ఆపడం కోసమే, ఎగ్జాక్ట్గా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూమ్లు అన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశామని కూడా చెప్పబడుతుంది. కేవలం దీనికోసమే మనుషులు తాగేటప్పుడు మనుషులు 5-6 మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు, ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశామని కూడా సగర్వంగా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను. పర్యాటక కేంద్రాల్లో లికర్ అవుట్లెట్లు, వాకింగ్ షాపుల ఏర్పాటుకు కొత్త విధానంలో కూడా అనుమతిచ్చింది. అంటే అదనంగా మరిన్ని మద్యం దుకాణాలు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. మద్య నిషేధమే జగన్ లక్ష్యమైతే మరి వీటి ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు? మద్య నిషేధం అంటే వీలైనంత వరకు మద్యం అందుబాటులో లేకుండా తగ్గించాలి, కానీ ప్రభుత్వ తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మద్యం వాకింగ్ షాపుల పేరిట మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతకుముందులాగే ఈ ఏడాది కూడా
ఎలైట్ షాపులు పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. మరింత ఆదాయం రాబట్టుకోవడమే లక్ష్యంగా ఈ వాకిన్ షాపులకు మళ్లీ అనుమతిచ్చింది. అంటే జగన్ 2019లో ఇచ్చిన హామీని గాలి కొదిలేశారన్నమాట. ఇక జగన్ సర్కార్ సరఫరా చేస్తున్న నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాలిబొట్లు తెగుతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అయినా జగన్ మాత్రం మళ్లీ ఓటడిగేందుకు రెడీ అయిపోయారు. ప్రజలు ప్రశ్నిస్తారన్న జంకు లేకుండా మేం సిద్ధమంటూ బస్సు యాత్రతో బయలుదేరారు. అయితే ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం పరిమితి చేస్తానన్న జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు జనం.